మాస్కో ఎండీ అనుమతితో లోనికి వెళ్లాలని ప్రయత్నించినా అడ్డుకున్నారని, పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం నియంతల వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా మేము ట్రాన్స్కోకి వస్తే అధికారులను కలుసుకునే అవకాశం పెట్టుకున్నా, బట్టలు చినిగిపోయే మాదిరిగా పోలీసులు గుండాలకు వ్యవహారం చేసే పరిస్థితి, ఇవాళ నా ఫోన్ కూడా పగిలగొట్టే విధంగా, అంటే ఇంతకంటే హీనంగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించడం ఎక్కడా చూడలేదు. ఇక్కడికి వచ్చే ముందు ట్రాన్స్కో సీఎండితో మాట్లాడొచ్చాం, వారు రమ్మన్నారు. ఆయన పిలుపు మేరకు ఇక్కడికి వస్తే ఈ పరిస్థితి పోలీసులు, ఇది ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం. ఇవాళ ప్రజలను ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మ, పిరికి పంద అసమర్థుడు కిరణ్ కుమార్ రెడ్డి. అందుకే ఈ రకంగా తెలంగాణ ప్రజాప్రతినిధులను గవర్నమెంట్ ఆఫీసులోకి పోకుండా అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% దీనికి మూల్యం కిరణ్ చెల్లించుకొని తీరుతారు. జై తెలంగాణ, జై.